విశాలాక్షి గారు, భాద్రపద చవితి నాడే మనం ఎందుకు వినాయక చవితి జరుపుకుంటాం, ఈ విషయం గురించి కూడా తెలియజేయండి. భాద్రపద చవితి నాడే మనము వినాయక చవితిని ఎందుకు చేస్తాము అంటే, అది మనకు శాస్త్రంలో చెప్పబడింది గనక, కల్పములో మనకు చెప్పారు గనక. భాద్రపద చవితి నాడు మనకు ఆకాశంలో గజ రూపంలో, గజ అంటే గజముఖముగా దంతము తొండముతో కూడినటువంటి నక్షత్ర గమనము, నక్షత్రాల గ్రహకూటమి కనిపిస్తుంది. మన పండగలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంతో, ఖగోళ శాస్త్రంతో అనుసంధానించి ఋతు మార్పులకి అనుగుణమైన పద్ధతిలో మనకు మహర్షులు అనుగ్రహించారు. కనుక కాలంలో కలిగే మార్పులను బట్టి ఆ గ్రహ గోళాలలో జరుగుతున్నటువంటి ఆ నక్షత్రముల స్థాన పరిణామాన్ని బట్టి మనకు పండగలు ఇవ్వబడ్డాయి. ఏడాది కాలంలో 24 సార్లు చవితి వచ్చినా భాద్రపద చవితి నాడే మనము వినాయక చవితిని ఎందుకు చేస్తాము అంటే, ఆ రోజు ఆ చవితి హస్త నక్షత్రంతో కూడి ఉంటుంది. హస్త, హస్తి అని అంటాము ఏనుగుని. హస్తము అంటే చెయ్యి, హస్తము అంటే కరము, కరము అంటే తొండము. కనుక హస్తము కలది హస్తి, అంటే తొండము కలది ఏనుగు. ఏనుగు రూపం అంటే గజ ముఖము కలిగినటువంటి గణాధిపతిని మనము ఆ రోజే గణపతి, గణ వినాయక చవితిగా ఆరాధించడానికి ముఖ్య కారణం హస్త నక్షత్రంతో చవితి కూడి ఉండటం. ఆ రోజు ఆకాశంలో గజముఖ రూపంలో నక్షత్రాలు మనకు ఉదయాన్నే గోచరించటము. అమ్మ, వక్రతుండ గణపతి అంటే ఎవరు? వక్రతుండ గణపతి సాక్షాత్తుగా పరబ్రహ్మ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని శృతి చెప్తోంది. ఆ ఏకాక్షర పరబ్రహ్మమే మహాగణపతి, వక్రతుండ గణపతి అని మనకు పురాణాలు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సృష్టి ప్రారంభంలో పరమాత్మట ఏకోహం బహుశ్యాం అనేది ఉపనిషత్తులలో ఉన్నది. ఏకాకి నరమతే అని అంటారు. ఒక్కడే ఉంటేట పరమాత్మకి కూడా తోచదట. కనుక ఏకాకి నరమతే, ఒక్కరే ఉన్నప్పుడు మనం ఎవరితో అయినా ఇంకొకరు ఉంటే బాగుంటుంది, తోడు అని అనుకుంటాం కదా. అలా పరమాత్మ కూడా ఏకోహం బహుశ్యాం అని సంకల్పించి, ఏకముగా ఉన్న నేను అనేకముగా విస్తరిల్లాలి, అనేకముగా పరిణమించాలి అని సంకల్పించాడట. ఆయన సంకల్ప మాత్రంతోనే సృష్టి వచ్చింది అని చెప్తారు. అయితే ఈ గణపతి పరబ్రహ్మ సృష్టి చెయ్యాలి అని సంకల్పించి బ్రహ్మదేవుడిని సృష్టించాడట. మొట్టమొదటిగా సృష్టించిన ఆ బ్రహ్మదేవుడికి, నాయన నీవు సృష్టి చెయ్యి అని ఆదేశించారట. ఈ పరబ్రహ్మ యొక్క ఆదేశాన్ని అనుసరించి బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయడం ప్రారంభిస్తే అనేకమైన విఘ్నాలు, ఆటంకాలు వస్తున్నాయట. ఆయన సృష్టి చేయలేకపోతున్నారు. ఎలా సృష్టి చేయాలి తెలియక, తనను ఎవరు సృష్టించారో, తనను ఎవరు సృష్టి చేయమని ఆదేశించారో ఆ పరమాత్మను, ఆ పరబ్రహ్మమును ఆయన ఓంకార వాచ్యుడు కనుక ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పారు. ఆ ఓంకారమే శబ్ద ప్రణవము. ఆ శబ్ద ప్రణవ వాచ్యుడే గణపతి పరతత్వము. కనుక ఆ ఓంకారాన్ని ఓం అని, ఓం అనే మంత్ర జపాన్ని ఆయన చేస్తూ తపస్సు చేశారట. అలా ఓం ఓం అని ఆ ఓంకార వాచ్యుడైన పరతత్వాన్ని, పరబ్రహ్మను ఈయన తపిస్తూ ఉంటే, జపిస్తూ ఉంటే ఓంకార వాచ్యుడైన శబ్ద బ్రహ్మము, ఓం అనేది దేవనాగర లిపిలో ఇలా ఒక అరసున్న తర్వాత మరొక అరసున్న ఈ మధ్యలో నుంచి ఇలా తొండము రూపంలో ఉండి పైన ఇలా చంద్రవంకల, నెలవంకల, బిందు రూపంలోనూ మనం రాస్తాము. దేవనాగర లిపిలో దేవతల భాష అది, ఓంకారం అలా ఉంటుంది. ఈ ఓంకారము ఎలా ఉంటుందో అదే విధంగా గణపతి, వక్రతుండ మహాగణపతి కూడా ఉంటాడు. ఈ బ్రహ్మదేవుడికి పైనుంచి ఒక జ్యోతి స్వరూపము కనిపించిందిట. ఈయన చూస్తూ ఉండగా ఆ జ్యోతి నెమ్మదిగా కిందికి వస్తూ ఈ దేవనాగర లిపిలో ఉన్న ఓంకార అక్షర రూపాన్ని సంతరించుకుందిట. అందులో గణపతి యొక్క ముఖము, ఆయన బొజ్జ, ఆయన తొండము, నెలవంకతో కూడిన గణపతి మూర్తి గోచరమైందిట, దృగ్గోచరమైంది. ఆ గణపతే వక్రతుండ గణపతి. ఆయన బ్రహ్మదేవుడికి, నాయన నీకు వక్రతుండ మహామంత్రాన్ని ఉపదేశిస్తాను, ఆ మంత్రాన్ని కనుక నీవు జపించి తర్వాత సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సృష్టి చెయ్యగలుగుతావు అని చెప్పి వక్రతుండ
మంత్ర ఉపదేశాన్ని చేసి అంతర్ధానమయ్యాడట. ఈ వక్రతుండ మహామంత్రాన్ని జపించి బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యగలిగాడు. వక్రము అంటే వంకర, వక్రము అంటే తెలివి లేనితనము, వక్రము అంటే ఆటంకాలు, వక్రము అంటేనే మాయ. మాయ తొలగితేనే మనకి బ్రహ్మము గోచరమవుతుంది, జ్ఞానము దృగ్గోచరమవుతుంది. కనుక అజ్ఞానము మాయ. ఈ అజ్ఞానాన్ని మాయ అనే వక్రాన్ని తుండ అంటే ఛేదించడం, నరికేయడం. కనుక వక్రాలను అజ్ఞానాన్ని మాయను ఛేదించేవాడు కనుక ఆయన వక్రతుండ గణపతి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని మనం వక్రతుండ గణపతిని ప్రార్థిస్తాము. అమ్మ, గణపతిని మనం చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాం కదా, ఇన్ని పేర్లతో ఎందుకు పిలుస్తున్నాం? అలాగే గణపతికి ఉన్నటువంటి ఇన్ని పేర్లలో కొన్నింటి యొక్క అర్థాన్ని మా ప్రేక్షకులకు వివరించండి. గణపతిని మనము అనేకమైన నామరూపాలతో అర్చిస్తాము. ఎందుకు అనంటే ఉన్న ఒక్క పరతత్వమే అనేకమైన నామరూపాలతో అభివ్యక్తమవుతాడు అని తెలుసుకున్నాం కదా. కనుక ఉన్న ఒక్క పరతత్వమే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా, స్థితి చేసేటప్పుడు స్థితికారకుడైన విష్ణుమూర్తిగా లోకాలను కాపాడటానికి, లయకారకుడైనటువంటి రుద్రునిగా లయింపజేసేటప్పుడు, అలాగే సృష్టి స్థితి లయలు అంతర్ధాన తిరోధానాలు అనుగ్రహము కలిగించేటప్పుడు, పంచకృత్యాలు చేసేటప్పుడు పంచ విధాలుగా, ఇంకా అనేకమైనటువంటి కోరికలను తీర్చేటప్పుడు, జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు, విద్యను అనుగ్రహించేటప్పుడు, శారదాదేవిగా, సరస్వతీదేవిగా, శ్యామలాదేవిగా, దక్షిణామూర్తిగా, హయగ్రీవ స్వామిగా, స్త్రీ రూపంలో, పునరూపంలో అనేకమైన రూపాలతో, అలాగే మనకి ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటప్పుడు మహాలక్ష్మీదేవిగా, సౌభాగ్యాన్ని సంతానాన్ని అనుగ్రహించడానికి పార్వతీదేవిగా, లోక రక్షణ చేయడానికి అనేకమైన నామరూపాలలో పరమాత్మ మనని అనుగ్రహిస్తాడు. ఏ విధంగా అయితే ఒక్క మనిషే తానే కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా అనేకమైన బాంధవ్యాలని, బంధుత్వాలని నిర్వహిస్తాడో, ఉద్యోగస్తునిగా, వైద్యునిగా, చిత్రకారుడిగా అనేకమైన తనకున్న ప్రతిభలను బట్టి పిలవబడుతూ ఉంటాడో, అలా పరతత్వం కూడా, పరమాత్మ కూడా ఏ కార్య నిర్వహణ సమయంలో ఆ కార్యానికి తగిన అనుగుణమైన నామరూపాలతో, లేదా భక్తుడిని అనుగ్రహించడానికి, భక్తుడి కోరిక తీర్చడానికి అవసరమైన నామరూపాలతో కొలవబడుతూ ఉంటాడు. కనుక అనేకమైన నామరూపాలతో మనం గణపతిని ప్రార్థిస్తాము. గణపతిని మనం ఉచ్ఛిష్ట గణపతిగా, వాతాపి గణపతిగా, క్షిప్ర ప్రసాద గణపతిగా, చింతామణి గణపతిగా, లక్ష్మీ గణపతిగా, సిద్ధి గణపతిగా, ఇంకా అనేకమైన నామరూపాలతో ఆరాధిస్తూ ఉంటాము. అష్ట గణపతులని మనకు చెప్పారు. ఏకవింశతి గణపతులని గురించి గణేశ పురాణం చెప్తుంది. ద్వాత్రింశత్ గణపతులని, 32 గణపతులని గురించి తంత్రశాస్త్రము, ఉపాసనా శాస్త్రం మనకి చెప్తోంది. అలాగే 56 మంది గణపతులను కాశీఖండంలో వివరించారు. అలా చతుర్షష్టి గణపతులు, 64 మంది గణపతులు ఉన్నారని చెప్పబడ్డారు. అనేకమైన అనంతమైన గణపతి మూర్తులు ఉన్నాయి. కాశీ, ఒక్క కాశీ దివ్యక్షేత్రంలోనే 56 గణపతి క్షేత్రాలు, మందిరాలు ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు గణపతి నామాలని మనం తీసుకుంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కథ ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది, ఒక నామరూపాలు, ఒక మంత్రము, దాని ఉపాసనా క్రమము ఉంటాయి. మనము ఒక 4-5 కొద్దిగా చెప్పుకుందాము. ఉచ్ఛిష్ట గణపతి అని అంటారు గణపతిని. అసలు ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి కదా. గణపతికి, పరమాత్మకు, పరబ్రహ్మని ఉచ్ఛిష్ట గణపతి అనడం ఏమిటి అనే సందేహం చాలామందికి కలుగుతుంది. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, ఈ విశ్వమంతా సాహిత్యం, మనకి వేద విజ్ఞానం మొత్తం వ్యాస మహర్షి అనుగ్రహించాడు కనుక ఆయన ఉచ్ఛిష్టము అని అన్నారు. అలాగే సంస్కృత సాహిత్యంలో బాణోచ్ఛిష్టం జగత్ సర్వం అంటారు. అంటే సాహిత్యంలో ఉండే అన్ని రకాల అంశాలని ఆయన స్పృశించారు అనే భావనతో అలా అన్నాము. అలాగే ఉచ్ఛిష్ట గణపతి అని అంటే మనము మాట్లాడుతున్నాం కదా, మనకి మాట్లాడగల శక్తిని అనుగ్రహించే ఆ దివ్య శక్తే గణపతి. కనుకే ఆయనని ఉచ్ఛిష్ట గణపతి అని అంటాము. గణపతి అనింజుడు అనే మూషిక మీని అతిరోహించినటువంటి మూషిక వాహనుడు కదా. మన నోరు అనే కలుగులో ఉన్న నాలుక అనబడేటటువంటి మూషికాన్ని అతిరోహించి
దాన్ని నిగ్రహించేవాడు, దానిలో నుంచి మన నోట్లో నుంచి మాటలని బహిర్గతం చేసే ఆ వాక్ శక్తిని అనుగ్రహించేవాడు పరమాత్మ గణపతి. కనుక వాగ్రూప గణపతిని మనం ఉచ్చిష్ట గణపతి అని అంటాము. మనకి మూలాధారము గణపతి యొక్క కేంద్రము. గణపతి మూలాధార స్థితుడై ఉంటాడు. మూలాధార చక్రంలో మనలో ఉన్న కుండలిని శక్తి చుట్టుకుని ఉంటుంది. లో మనలో ఉన్న కుండలిని శక్తి మూలాధారం నుంచి, మూలాధారం స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఆజ్ఞా చక్రాలను దాటి సహస్రారాన్ని చేరినప్పుడు ఆ సహస్రారములో వచ్చి మహాగణపతి యొక్క పాదపద్మాలని చేరగానే మనకి అక్కడ ఆనంద వెల్లువ ఇలా ఒక ఫౌంటైన్ లాగా వచ్చి మన శరీరంలోని 72,000 నాడులని కూడా తడిపి మనని ఆనందరస ప్లావితులని చేస్తుందిట. కనుక ఈ ఉచ్చిష్ట గణపతి అనేది మనలో ఉన్న ఆ వాక్ శక్తి, పరతత్వ శక్తి ఏదైతే ఉందో అది పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే నాలుగు రూపాలుగా పరిణతి చెంది మార్పు చెంది మనకి వైఖరిగా మన నోట్లో నుంచి బయటకు వస్తోంది. కనుక మన మాటల రూపంలో వస్తున్నాడు కనుక ఉచ్చిష్ట గణపతి అన్నాము. అలాగే ఇప్పుడు వాతాపి గణపతి అంటే వాతము అంటే గాలి, వాయు రూపంలో ఉండి మన మూలాధారం నుంచి సహస్రారం దాకా శరీరంలోని ప్రతి చక్రంలో నుంచి, ప్రతి అణువులో నుంచి, అన్ని నాడులలో నుంచి కూడా ప్రవహించే చైతన్య శక్తి, వాయురూప శక్తి వాతాపి గణపతిగా మన చేత కొలవబడుతోంది. అలాగే లక్ష్మీ గణపతి అని అంటాము. లక్ష్మీదేవిని ఒడిలో కూర్చోబెట్టుకున్న గణపతిని మనం ఆరాధిస్తాము. లక్ష్మీ అనంటే లక్షణమైనది, లక్ష్య శక్తి కలది, లక్షించేది. ఎవరిని చూడాలని అందరూ కోరుకుంటారో, ఎవరి క్రీగంటి చూపు సోకితే అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఆ శక్తిని లక్ష్మి అని అంటాము. ఏ భగవంతుడికైనా వారి శక్తి వారి లక్ష్మి. అలాగే గణపతి యొక్క దివ్యమైన శక్తి లక్ష్మి. కనుక లక్ష్మీ గణపతి అని అంటాము. అంటే గణపతిని, శక్తితో కూడిన గణపతిని ఆరాధిస్తున్నామని అర్థం. మహేశ్వరుడి యొక్క శక్తి పార్వతీదేవి. శ్రీమన్నారాయణుని శక్తిని శ్రీ మహాలక్ష్మి అంటాము. అలాగే సూర్యభగవానుడి శక్తిని తేజస్సు అని అంటాం కదా. అదేవిధంగా గణపతి యొక్క శక్తి లక్ష్మి. కనుక లక్ష్మీ గణపతి. ఇంకా చింతామణి గణపతి అని అంటే చింతితమైన కోరికలను, మనం ఏ కోరికలు కోరుకున్నా దేన్ని భావించినా ధర్మబద్ధమైన సకల కామనలను సిద్ధింపజేసే గణపతి కనుక చింతామణి గణపతి. చింతామణి గణపతి గురించి ప్రత్యేకమైన కథలు పురాణాలలో ఉన్నాయి. దివ్యమైన క్షేత్రాలు కాశీలో ఉంది. అనేకమైన స్థలాలలో ఈ గణపతులందరి మూర్తులని దర్శించగలిగే దివ్యమైన క్షేత్రాలున్నాయి. ఇంకా క్షిప్రప్రసాద గణపతి అని అంటాము, హేరంబ గణపతి అని అంటాము. హేరంబ గణపతి అంటే దీనులను ఆర్తులను రక్షించేటటువంటి గణపతి. హే గణపతి కాపాడు అని కోరగానే మనని దీనులందరినీ కూడా, మనమందరం దీనులమయ్యే ఆర్తితో ప్రార్థిస్తాం కదా, కనుక ఆర్తులను ఆదుకునే గణపతి హేరంబ గణపతి. అలాగే క్షిప్రప్రసాద గణపతి అని అంటే తలచిన క్షణంలోనే, ఆ నిమిషంలోనే బాధలని పోగొట్టి కష్టాలని తీర్చి ఆ క్షణానే ప్రసన్నుడయ్యి అనుగ్రహించే గణపతిని క్షిప్రప్రసాద గణపతి అని అంటాము. ఆంజనేయ స్వామిని క్షిప్రప్రసాద ఆంజనేయ మూర్తిగాను, గణపతిని కూడా క్షిప్రప్రసాద గణపతిగాను మనం చెప్తాము. ఇలా గణపతిని అనేకమైన నామరూపాలతో మనం ప్రార్థిస్తాము, కొలుచుకుంటాము.